పాయసాన్నము కన్నను పాలకన్న, జున్నుగడ్డల కన్నను వెన్నకన్న, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో గుర్రం జాషువా గారు రాసిన ముంతాజ్ మహల్ కావ్యంలోని కొన్ని పద్యాలను సరళ వ్యాఖ్యతో అందించే ప్రయత్నం చేస్తున్నాను. ముంతాజ్ మహల్ కావ్యంను దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞతా అభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఆనందించిరి మీ పితామహులు వీరాగ్రేసరుల్, పూర్వ సుల్తానుల్ బేబరుమాయునాదులు, కృతార్థం వయ్యే మీ వంశముల్, పూనెన్ చక్కని సౌధభూషణములన్ ముక్తాఫలశ్రేణితో లేనవుల్ విరజిమ్ముచున్నయది ఢిల్లీ కన్య మీ కౌగిటన్. ఓ రాజా, మీ తండ్రి తాత ముత్తాతలైన బాబరు హుమాయూనులు మొదలైన రాజులు ఆనందించినారు. మీ వంశం సార్థకమయ్యింది. ముత్యాలతో అలంకరించబడిన ఢిల్లీ నగరమనే కన్య మీ కౌగిట్లో లేత నవ్వులను చిందిస్తుంది. హిందువులు ముసలుమానులు బంధుగులన్ పోలి భాయి భాయి అనుచున్ ఇం పొందెదరుగాక మీ అర్ధేందు పతాకంబు నీడ నృపతివతం సా. ఓ రాజా, మీ పరిపాలనలో హిందువులు ముస్లింలు అన్నదమ్ముల వలె కలిసి జీవింతురుగాక. పొచ్చెముకింతలేని పరిపూర్ణ కటాక్షము విస్తరించి నా బిచ్చపు గిన్నెలో పసిడి బియ్యము పోసిన దానవీరా, నీ పత్సల బాహుశాఖి చలువన్ చెలువారి కళాలతాంతముల్ విచ్చిరహించి భారత సవిత్రికి బొల్చుత మంగదంబులై, భారత సవిత్రికి బొల్చుతము అంగదంబులై. ఓ రాజా, కపటం లేని నీవు నా భిక్షాపాత్రలో బంగారు బియ్యము పోసినావు. నీ పచ్చల బాహువులనే చెట్టు కొమ్మలను ఆశ్రయించి కళలనే పువ్వులు వికసించి భరతమాతకు ఆభరణాలుగా ప్రకాశిస్తాయి. ఆశలు సంహరించుకొని ఆకటికింత భుజించి ఎట్టులో వాసరముల్గమించెడున్ అభాగ్యునకు అంగనగోలు పడ్డ సన్యాసికి నాకున్ ఈ పసిడి నాణెములేల కళా సరస్వతీదాసులు పెక్కులుండెదరు తన్పుమువారి శరణ్యశూన్యులన్. జీవితం మీద ఆశలు మాని ఆకలికింత తిని ఎట్లాగో అట్లా బ్రతుకుతున్న అభాగ్యునికి, భార్యను కోల్పోయిన సన్యాసికి నాకు ఈ బంగారు నాణెములెందుకు? ఎవరి అండదండలు లేక కళా సరస్వతిని నమ్ముకున్నవారు చాలామంది ఉన్నారు. ఈ ధనంతో వారిని తృప్తిపరచండి. మొగలు నవాబు శేఖరుల పూజ్య సభాంతరమందు సత్కళాజగమున నా పరిశ్రమ ప్రశంసితమయ్యే పసింది పూజలన్ దిగులు సగంబుదీరే కరుణించి పరిగ్రహమాచరింపుడీ నగదును క్రమ్మరన్ తమ ఘనంబునకున్ నజరానవెట్టుదున్. మొఘలు రాజుల సభలో నా కళకు బంగారంతో సన్మానమయ్యింది. నా దిగులు సగం తీరిపోయింది. నాయందు దయతో మీరిచ్చిన కానుకను తిరిగి మీకే కానుకగా ఇచ్చే అవకాశం కల్పించండి. నా వలె వియోగ బాధ జీవులైన మొగలు రాజశేఖరులకు మీకు ఈ విప్రయోగ కాన్క ముదావహమై చిత్తశాంతి కనుకూలించున్. నాలాగే భార్య వియోగ దుఃఖంతో ఉన్న మీకు నా కానుక మనశ్శాంతిని కలిగిస్తుంది. అతడట్టులాడి పసిడియు రతనములు పరిత్యజించి
ప్రతిమవలె సభాయతనంబంతయు నిశ్చేష్టితమై కనుచుండన్ ఆలసింపకచనియన్. ఆ పేద కళాకారుడు బంగారము రత్నములను వదిలిపెట్టి సభలోని వారంతా నిశ్చేష్టులై చూస్తుండగా అక్కడి నుండి బయలుదేరినాడు. ఇతడొక దేవదూత కలరే, ఇటువంటి మహానుభావులు ఈ వితముగా పెన్నిధానము లభించిన దాని తిరస్కరించు ధీయుతులు, మదీప్సితంబును ఫలోన్ముఖముంబొనరింప మానవాకృతి చనుదెంచియున్న జగదీశ్వరుడో పయగంబరోయగున్. ఇతడొక దేవదూత, ఇటువంటి మహానుభావులు ఎవరైనా ఉంటారా? గొప్ప సంపదను తిరస్కరించే బుద్ధిమంతులు ఎవరైనా ఉంటారా? ఇతడు నా మనోవాంచ తీర్చడానికి వచ్చిన పరమేశ్వరుడే అంటున్నారు రాజుగారు. అని ఆశ్చర్యపరీత చిత్తుడై రాజావగ్గు నగ్గించి తద్ధనమున్ పేద పకీరు సాహెబులకు దానంబు గావించి చెయ్యన దర్బారు ముగించి లేచి మణిశయ్యాగారమున్ చేరే మ్రోగె నగారానౌబత్తులాహ్నిక శతగ్నివ్రాతమున్ లగ్గలన్. ఆ పేద కళాకారుడు తిరిగి ఇచ్చిన కానుకను రాజుగారు పేదలకు పంచి పడక గదికి చేరినాడు. పిలిపించన్ బహుదేశ తక్షకతతిన్ విఖ్యాతులౌ గ్రీకు శిల్పుల ముంటాజ సమాధి నిర్మితికి ప్రోవుల్ సేసే ముక్తామణుల్ నెలరాలన్ మలిపించన్ అద్దముల కంటెన్ నిద్దముల్గాగా వెన్నెలరేలన్ నెలరేని బింబమునకున్ దీప్తుల్ ప్రసాదింపగన్. షాజహాన్ చక్రవర్తి అనేక దేశాల నుండి శిల్పకళాకారులను, ప్రసిద్ధికెక్కిన గ్రీకు శిల్పకళాకారులను ముంతాజ్ సమాధి నిర్మించడానికి పిలిపించాడు.